నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ పరిధిలోని వెడిచెర్ల మిట్ట, ఈదూరివారిపాలెం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్యలతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి కాకాని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల బ్రోచర్లు అందజేశారు. అనంతరం టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన 20 మంది యువకులకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన నచ్చిన ఎంతో మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ కట్టా సుబ్రహ్మణ్యం, సర్పంచ్ వెందోటి సుధాకర్, స్థానిక నాయకులు అగ్ని తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చూసి ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఈరోజు మేము పెట్టుబడులు పెడతాం ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి ముందుకు రావడం, కానీ దానివల్ల రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి చాలా మంది ఊరించి వదిలేశారు. నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అనేటువంటి, కొంతమంది 3 గ్రామాలు పెట్టారు, కొంతమంది 4 గ్రామాలు పెట్టారు, కొంతమంది 10 గ్రామాలు పెట్టారు. ఎక్కడా కూడా దాని గురించి ఆలోచన చేసినటువంటి సందర్భాలు లేవు. ఎన్నికలకు ముందు స్పష్టంగా ఒక మాట చెప్పాను, మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తే నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది తెల్ల రేషన్ కార్డు ఈనాటికి కలిగినటువంటి ప్రతి ఒక్కరికి వేస్తానని చెప్పి April 11, 2019 పోలింగ్ తేదీ నాటికి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఈరోజు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ వేశాం. ఎక్కడన్నా అరవకరా సాంకేతిక కారణాల వల్ల వాళ్ళ అకౌంట్ ఇన్వాలిడేషన్ లో ఉండే వాటిలో కానీ జమ కాకపోతే చెక్కుల రూపంలోనే ఈరోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కాబట్టి ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమం ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చామో, శాసనసభ్యుడిగా నేను కావచ్చు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు అన్నింటినీ ఈరోజు నెరవేరుస్తున్నాం. ఇది సుదీర్ఘకాలంగా ఈ ప్రాంత ప్రజల కళ. అందరూ ఊరించి వదిలేశారు తప్ప ఎవరు కూడా కార్యరూపం దాల్చినటువంటి సందర్భం లేదు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి దాన్ని అందించేటువంటి ప్రక్రియ పూర్తి చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుతున్నాం, రాబోయేటువంటి రోజుల్లో పరిశ్రమలు వస్తే చదువుకున్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి, ప్రజల సంక్షేమమే జయంగా పనిచేస్తున్నాం. నేను ఒకే విషయం చెప్పా, అధికారంలోకి వస్తే మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పాం. దాదాపుగా నా ముందు పనిచేసినటువంటి శాసనసభ్యులు అందరిది కలుపుకున్నా సరే వాళ్ళందరికన్నా ఎక్కువగా ఈరోజు అధిక శాతం నిధులు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సాధించి ఈరోజు మనం అందజేశాం. సర్వేపల్లి నియోజకవర్గానికి నేను సాధించి అందించినటువంటి నిధులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గం కన్నా ఈరోజు ఎక్కువగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇవ్వగలిగారు అంటే మన వాళ్ళు కష్టపడి పనిచేశారు కాబట్టి, ఈ ప్రాంతం వెనకబడింది కాబట్టి అనేక రోజులుగా. నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. March 13 జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన.